हाय फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। नेनु मी लेखा। ई रोज ई वीडियोलो मन सब्सक्राइबर्स अडिगिन कोन्नि क्वेश्चन्स नि आंसर चेद्दाम। फस्ट क्वेश्चन, मनोहर गारु अडुगुतुन्नारु, रीसेंट गा मीरु 77 लाख्स प्रॉफिट वीडियो पोस्ट चेशारु कदा, आ 77 लाख्स प्रॉफिट की मीरु एंत कैपिटल यूज चेशारु? आ 77 लाख्स प्रॉफिट वीडियोलो चाला मंदि रेज चेसिन क्वेश्चन। రీసెంట్ గా కమ్యూనిటీ పోస్ట్ లో కూడా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగమన్నప్పుడు కూడా దాంట్లో కూడా కామన్ గా కనిపిస్తున్న క్వశ్చన్ ఇది। సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను। సో ఆ 77 లక్ష ప్రాఫిట్ కి మేము యూస్ చేసిన క్యాపిటల్ వచ్చి 30 లక్ష అండి। ఇప్పుడు మనకి ఆ క్యాపిటల్ అనేది అలాగే కాన్స్టెంట్ గా ఉండదు కదా, మనకి రెగ్యులర్ గా ప్రాఫిట్ వస్తుంటే అది ఆ క్యాపిటల్ కి యాడ్ అవుతా, అది న్యూ క్యాపిటల్ గా మారుతూ ఉంటుంది। అదే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి మనం పెట్టిన క్యాపిటల్ 30 లక్ష, వచ్చిన ప్రాఫిట్ 77 లక్ష, అరౌండ్ 1 క్రోర్ 7 లక్ష దాకా అయ్యింది। ఇప్పుడు మనం ఆ 1 క్రోర్ 7 లక్ష లో ఇంకా ట్యాక్స్ లన్నీ పోను। ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్టింగ్ మేము యూస్ చేస్తున్న క్యాపిటల్ వచ్చి 80 లక్ష యూస్ చేస్తాం। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఇది సురేష్ కుమార్ గారు అడుగుతున్నారు, మీరు ఎక్కువగా ఇంట్రాడే చేస్తారా లేకపోతే ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ ఎక్కువగా చేస్తారా, ఒకవేళ చేస్తే ఏ స్ట్రాటజీని ఎక్కువగా యూస్ చేస్తారు? ఇప్పుడు మేము ఎక్కువగా చేసేది వచ్చి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ చేస్తుంటాం। దాంట్లో కూడా పర్టికులర్గా పొజిషనల్ కన్నా కూడా ఎక్కువ ఇంట్రాడే ప్రిఫర్ చేస్తుంటాం। రీసెంట్గా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఆ వోలటైలిటీని అవాయిడ్ చేసేదానికోసం ఫ్రెష్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం। ఇంకా దాంట్లో ఎక్కువగా యూస్ చేసే స్ట్రాటజీ వచ్చి సింగిల్ స్ట్రాటజీ అంటూ ఏమి ఉండదు, మల్టిపుల్ స్ట్రాటజీస్ డిపెండ్ అపాన్ మార్కెట్ కండిషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి। దాంట్లో ఏవి ఎక్కువ యూస్ చేస్తామంటే, ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో రెగ్యులర్ ఇన్కమ్ సిరీస్ ఉన్నాయి కదండి, దాంట్లోనే దాంట్లో ఏదైతే చెప్పుకున్నామో మోస్ట్లీ అవే మేము అప్లై చేసేది। ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి, ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ని క్విట్ చేసి స్టాక్ మార్కెట్నే నా కంప్లీట్ కెరియర్గా నేను తీసుకోవచ్చా అనేది। జాబ్ క్విట్ చేసి స్టాక్ మార్కెట్లోకి వచ్చి కంప్లీట్ దాని కెరియర్గా తీసుకోవచ్చా? ముందుగా అసలు మనం స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ట్రేడింగ్లో సక్సెస్ రేట్ ఎలా ఉందనేది గమనిస్తే అది లెస్ దాన్ 1%గా ఉంటుంది। ప్లస్ అందులో అది మనకి స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది కూడా ఎప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్గా ఉండదు। మనం ఎప్పుడు ఆ డిసిషన్ తీసుకోవాలి మనం జాబ్ క్విట్ చేసి స్టాక్ మార్కెట్ని కంప్లీట్ కెరియర్గా తీసుకోవాలని, మనం ఎప్పుడైతే లెస్ దాన్ ఆ 1% పీపుల్లో మనం ఉన్నాము అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ అనేది నా ఒపీనియన్। లెస్ దాన్ 1%లో ఉండేదానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మన ఉన్న బేసిక్స్ని కొంచెం కవర్ చేసుకోవాలి, అసలు ఏమేమి సెగ్మెంట్స్ ఉంటాయి, మనకి ఏది కరెక్ట్ యాప్ట్ అవుతుంది, అది ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్ అవుతుందా, ఫ్యూచర్స్ అవుతుందా, ఆప్షన్స్ అవుతుందా, అది ఆప్షన్స్లో కూడా బయ్యింగ్ మనకి కరెక్ట్ అవుతుందా లేకపోతే సెల్లింగ్ మనకి యాప్ట్ అవుతుందా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి। వాటిలో మనం పేపర్ ట్రేడ్స్ చేయడం స్టార్ట్ చేయాలి। ఫస్ట్ ఇనీషియల్గానే క్యాపిటల్ తీసుకొని వచ్చి పెట్టేదానికన్నా పేపర్ ట్రేడ్ చేయడం ద్వారా ఫస్ట్ ఒకవేళ మనం ఇనీషియల్గా రాంగ్ అయినా కూడా మన మనీ అనేది పోదు। నెక్స్ట్ ఒకవేళ మన పేపర్ ట్రేడ్లో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది అనిపించిన తర్వాత అప్పుడు మన క్యాపిటల్ అనేది తీసుకొని రావాలి। ఆ క్యాపిటల్ మన దగ్గర ఉన్న మనీ కూడా కంప్లీట్గా ఫస్ట్లోనే యూస్ చేయకుండా దాంట్లో ఒక 20% మాత్రమే యూస్ చేయండి। ఆ 20% యూస్ చేసి కొన్ని ట్రేడ్స్ మాత్రమే, అంటే మన క్వాంటిటీని లిమిట్ చేసుకుందాం। అలా లిమిట్ చేసుకోవడం వల్ల మనకి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి। ఇనిషియల్గానే హెవీ క్వాంటిటీ అనేది మనం మేనేజ్ చేసే కండిషన్లో ఉన్నాం యాజ్ ఎ బిగినర్గా, మెల్లగా క్వాంటిటీ పెంచుకోవడం అనేది మనకి అలవాటు అయిపోతుంది। అంటే ఇనిషియల్గానే పెద్ద పెద్ద క్వాంటిటీస్ తీసుకొని ఆ పెద్ద పెద్ద క్వాంటిటీ ద్వారా వచ్చే పెద్ద పెద్ద లాసుల్ని ఫేస్ చేయడం కష్టమే, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ కూడా చూడలేం, వెంటనే ఈ కొంచెం వచ్చింది ప్రాఫిట్ వెంటనే బయటకు వచ్చేయాలి అనేటట్టు ఉంటుంది। తక్కువ తక్కువ క్వాంటిటీతో ముందుకెళ్తే ఏమవుతుందంటే మనకు ఆ క్వాంటిటీని హ్యాండిల్ చేసే కెపాసిటీ అనేది ఈజీగా అడాప్ట్ అవుతుంది మనకి। సో ఇనీషియల్గా తక్కువ అమౌంట్తోనే తీసుకురండి, మీ దగ్గర ఉన్న అమౌంట్లో ఒక 20%తో రండి, అది మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే మెల్లగా క్యాపిటల్ని పెంచుకుంటూ పోండి, మీ క్వాంటిటీని అలాగే పెంచుకుంటూ రండి। ఎప్పుడైతే మీకు దీని ద్వారా వచ్చే రెవెన్యూ అనేది మీ శాలరీ దానికన్నా కూడా డబల్ ఉంది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, అది కూడా మీకు కన్సిస్టెంట్గా ఉంది అని అనిపిస్తుందో, అప్పుడు మీరు దీని గురించి ఆలోచించడం కరెక్ట్ అనేది నా ఒపీనియన్। ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఎక్కువ లాస్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మిమ్మల్ని మీరు ఏ విధంగా మోటివేట్ చేసుకుంటారు? లాస్ వస్తే ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా। కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ట్రేడింగ్లో 100% ప్రతి ఒక్కరూ ప్రతి టైంలో ప్రాఫిట్గా ఉంటారు అంటే అది ఎవ్రీ టైం పాసిబుల్ కాదనేది నా ఒపీనియన్। ప్రతిసారి లాస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ రెండు విధాలుగా చూడాల్సి వస్తుంది, నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఫస్ట్ది గమనించాల్సి వస్తుంది, కొన్నిసార్లు మన మిస్టేక్ లేకపోయినా కూడా మనం లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది। పర్సనల్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు కన్నా కూడా లాస్ వచ్చినప్పుడే మనం కూల్గా కామ్గా ఉండాలి అనేది నా ఒపీనియన్।
ఒకవేళ మనం కూల్గా ఉండలేదనుకోండి, ఆ అగ్రెసివ్ నేచర్ వల్ల మనం నెక్స్ట్ తీసుకునే ట్రేడ్స్ అన్నీ కూడా చాలా వరకు హై రిస్క్ ట్రేడ్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఈ లాస్ని రికవర్ చేయాలి, ఆ లాస్ నుంచి మనం ప్రాఫిట్కి పోవాలి. అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా హై రిస్క్ ట్రేడ్స్ తీసుకుంటాం. హై రిస్క్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మనం మనీ పోయేదానికి కూడా అంతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం కూల్గా కాకుండా అగ్రెసివ్గా కానీ ఉన్నామనుకోండి, మనం మార్కెట్ మీద రివెంజ్ ట్రేడ్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ రివెంజ్ ట్రేడ్లో మనకున్న లాస్ అనేది తగ్గడం పోయి తగ్గకుండా అది మల్టిప్లై అయ్యి ఇంకా లాస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చి, లాస్ వచ్చినప్పుడు మీరు ఇంకా చాలా జాగ్రత్తగా కూల్గా ఉండేదానికి ప్రయత్నించండి. ఫస్ట్ థింగ్, అక్కడ మీకు ఒక లాస్ నెంబర్ ఉంది అనేది దాన్ని గమనించబోకండి. అక్కడ న్యూట్రల్గా ఉందనేది గమనించుకోండి. అక్కడి నుంచి మీ ఫ్రెష్ ట్రేడ్స్ అనేటివి ఏమైనా ఉంటే చూడండి. అవి ఉంది, ఆ లాస్ ఉంది, దాన్ని నేను ఎలా అయినా సరే రికవర్ చేయాలి, దాన్ని నేను ఏ విధంగా అయినా సరే పాజిటివ్కి తీసుకొని వస్తా అనే అగ్రెసివ్ బిహేవియర్ అనేది మాత్రం ఇన్ లాంగ్ రన్లో సస్టైనబుల్గా ఉండదు. సో మన కూల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు ఎలా మోటివేట్ అవుతారు? ఫస్ట్ థింగ్, నేను ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువగా రియాక్ట్ గాను, లాస్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా రియాక్ట్ గాను, రెండిటికి ఒకే రకంగానే ఉంటుంది మోస్ట్లీ నా రియాక్షన్స్. వాటికి ఆల్మోస్ట్ జీరో ఎమోషన్స్తో ఉంటాను. కాకపోతే ఖచ్చితంగా కొంచెం లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం బాధ అయితే ఉంటుంది. కాకపోతే మోస్ట్లీ అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి మించి అయితే మనకు కనిపించదు. కాకపోతే వన్స్ లాస్ వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను. నెక్స్ట్ క్వశ్చన్, రాజశేఖర్ గారు అడుగుతున్నారు, అలాగే హరీష్ గారు కూడా అడుగుతున్నారు, మీ డైలీ రొటీన్ గురించి చెప్పండి అని. ఇప్పుడు డైలీ రొటీన్ గురించి మాట్లాడితే ఇది సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎందుకంటే మేమిద్దరం కొన్ని కొన్ని వర్క్ షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు రేవంత్ రొటీన్ చూస్తే మార్నింగ్ టెలిగ్రామ్ అప్డేట్స్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నాదొచ్చి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఓపెన్ అయితే మన మార్కెట్స్ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు, సెంటిమెంట్ ఎలా ఉంది, ఒకవేళ ఎక్కడ ఓపెన్ అయితే ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవాలి అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. వోలటైల్గా ఉన్న సిచ్యువేషన్స్లో ఇంకా రేవంత్కి ఫోన్ చేస్తాను. రేవంత్కి ఫోన్ చేసి ఒకవేళ మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి రేవంత్ కొన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తాడు, నేను కొన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తాను. నెక్స్ట్ ఇలా ట్రేడింగ్ చేస్తున్న టైంలోనే తెలిసిందే కదా మన అప్డేట్స్ ఎలా వస్తుంటాయి అనేది, కంటిన్యూస్గా వస్తుంటాయి. ఆ అప్డేట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, కరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేస్తుంటామా, పైనుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆ అప్డేట్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆర్డర్ మాడిఫై చేసుకోవాల్సి వస్తుంటుంది. అంత ఫాస్ట్గా అప్డేట్స్ పెట్టాల్సి వస్తుంటుంది. అది ఆల్రెడీ మన టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత ఫాస్ట్గా అప్డేట్స్ వస్తుంటాయి అనేది. ఇంకా ఆఫ్టర్నూన్ 2-2:30 ఆ టైంలో ఇంకా రేవంత్ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ వీడియోకి ఇంకా ప్రిపేర్ అవుతాడు. ఇంకా 2:30 to 6 వరకు ఆ వీడియో వర్క్ ఉంటుంది. నాది ఇంకా ట్రేడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ట్రేడ్స్ ఏం జరిగాయి ఏంది అనేది ఒకసారి బ్రీఫ్గా అనలైజ్ చేసుకొని నెక్స్ట్ నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ అరౌండ్ 6 వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి నాకు రేవంత్కి ఇంకా డిస్కషన్ జరుగుతుంది. అది 1 hour 2 hour అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్స్ అటువంటివి చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొంచెం ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ 9-12 వరకు రేవంత్ సెకండ్ ఛానల్కి సంబంధించిన వీడియో దాని మీద వర్క్లో ఉంటాడు. ఇంక ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఇంకా మూవీస్, వెబ్ సిరీస్, ఎక్కడికైనా వెళ్ళడం అటువంటివి జరుగుతుంది. మోస్ట్లీ రేవంత్కి అది కూడా చాలా కష్టం, ఎందుకంటే డైలీ న్యూస్ వీడియోస్ ఉంటాయి కదా, అది అనేది స్టిక్ చేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళేదానికి పర్మిషన్ ఇవ్వవు అయ్యి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.